भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఈరోజు మనము భరతుని చరితము 7వ అధ్యాయం 5వ స్కందంలో చదువుకుంటున్నాము. 6 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము. సో భరతుని చాలా గొప్పగా పరిపాలన చేశారు అనేటువంటి విషయాన్ని చూసాము. భరతుని యొక్క పాలన వలన ఈ యొక్క సామ్రాజ్యం మొత్తానికి కూడా భారతవర్షం అనేటువంటి పేరు రావడం అనేటువంటిది జరిగింది. సో 7వ శ్లోకం వరకు కూడా ఆయన ఏ విధంగా గొప్పగా యజ్ఞాలు చేశారు, ఏ విధంగా రాజ్యాన్ని పాలించారు అనేటువంటి విషయం 7వ శ్లోకం వరకు వస్తుంది. 8వ శ్లోకం తర్వాత ఇంకా ఆయన ప్రభుజీ ఈ రోజు నేను 7th ప్రభుజీ 7వ శ్లోకం 6th వరకు అవును అయింది. అవును అవును ఓకే. సో నేను సమ్మరీ చెప్తున్నాను అన్నమాట. సో 6వ శ్లోకం చదివాము. 7వ శ్లోకం వరకు కూడా ఆయన ఆయన చేసినటువంటి పాలన గురించి, ఆయన చేసినటువంటి యజ్ఞాల గురించి వస్తుంది. సో 8వ శ్లోకం తర్వాత నుంచి ఇంకా ఆయన రిటైర్మెంట్. సో భరతుడు వానప్రస్థానికి వెళ్ళడానికి అంటే ముందు 8000 సంవత్సరాల పాటు ఆయన పాలన చేశారు. ఆ తర్వాత ఆయన వానప్రస్థ జీవితం ఎలా సాగింది అనేటువంటి విషయం 8వ శ్లోకం తర్వాత వస్తుందండి. మొత్తం 14 శ్లోకాలు. ఓకే, 7వ శ్లోకం ఈరోజు చూద్దామండి. ఏవం కర్మ విశుద్ధ్యా एवं ఏవం कर्म కర్మ कर्म విశుద్ధ్యా विशुद्ध विशुद्ध सत्वस्यांतर्हृदया विशुद्ध आकाश सत्वस्यांतर्हृदया शरीरे आकाश आकाश ब्रह्मणि शरीरे भगवती वासुदेवे ब्रह्मणि ब्रह्मणि भगवती भगवती वासुदेवे वासुदेवे महापुरुष रूपोपलक्षणे महापुरुष महापुरुषरूपोपलक्षणे रूपोपलक्षणे श्रीवत्स कौस्तभ वन श्रीवत्स कौस्तभ भवन मालारिधर गदाधि भिरुपल भिरुपलक्षिते निज पुरुष उल्लिखिते आत्मनि पुरुष रूपेण विरोचमान उच्चैस्तरां विरोचमान उच्चैस्तरां भक्तिरनुदिनमेध मानरया जायत హరే కృష్ణ ప్రభు. ఆ ప్రకారము యజ్ఞ చరణముచే పవిత్రమై భరత మహారాజు హృదయము పూర్తిగా కల్మ మ్యూట్ చేయాలి మాతాజీ దయచేసి. హరే కృష్ణ. కల్మషరాత్రమయ్యను వాసుదేవుని అనగా శ్రీకృష్ణుడు యదా ఎడ అతని భక్తి దినదినము వృద్ధి చెందెను. వసుదేవనందుడైన పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడి పరమాత్మ రూపమునను నిరాకర బ్రహ్మమగును ప్రకటమగుచుండెను. యోగులు హృదయస్థుడగు పరమాత్మని ధ్యానింతురు. జ్ఞానులు నిరాకర బ్రహ్మముని పరతత్వముగా అర్చించురు. ఇక భక్తులు శాస్త్ర వర్ణితమగు దివ్య దేహము కలిగిన వాసుదేవుని సేవింతురు. శ్రీవత్సమును కౌస్తభముని వనమాలను ధరించిన ఆ దేవదేవుడు శంఖచక్ర గదా పద్మములను దార్చి ఉండును. నారదాది భక్తులు అతనిని తమ హృదయములయందు సర్వదా స్మరింతురు. ఓకే. సో భరత మహారాజు పాలన చేస్తూ ఉన్నంత కాలం, మామూలుగా మనం భౌతికంగా ఏదైనా గొప్పగానే కర్మలు చేస్తున్నాం అనుకోండి, పుణ్యకర్మలే చేస్తున్నాం అనుకోండి, మనం రోజు రోజుకి మన యొక్క భక్తి పెరుగుతుందా? మామూలుగా మనము భౌతికమైనటువంటి కర్మలే చేస్తూ వెళ్తూ ఉన్నాం అనుకోండి, లేదంటే దాన ధర్మాలు లేకపోతే పుణ్యాలు లేకపోతే యజ్ఞాలు ఏవో ఒకటి చేస్తూ వెళ్ళిపోతూ ఉన్నాం అనుకోండి, రోజు రోజుకి వృద్ధి చెందుతూ ఉంటాం మనం. కానీ భరత మహారాజుకి మామూలుగా భౌతికంగా కర్మలు చేసేటువంటి వాళ్ళకి మధ్య తేడా ఏమిటి అని అంటే,
ఈయన గొప్పగా పాలన చేస్తున్నారు, గొప్పగా రాజ్యాన్ని ఏలుతున్నారు. కానీ రోజు రోజుకి ఆయన భక్తి కూడా పెరుగుతూ ఉంది. సో భక్తి పెరుగుతూ ఉంది అని అంటే దాని అర్థం వైరాగ్యం కూడా పెరుగుతూ ఉన్నట్టు. సో ఈయన ఇంతకు ముందు శ్లోకంలో కూడా మనం చూసాము, భరత మహారాజు ఆల్మోస్ట్ భావ స్టేజ్కి వెళ్ళారు, ఆయనకి అష్టసాత్విక వికారాలు అనేటువంటి వస్తున్నాయి అనేటువంటి చూసాము. అష్టసాత్విక వికారాలు ఎవరికి వస్తాయి అని అంటే భక్తిలో పీక్ స్టేజ్లోకి వెళ్ళినటువంటి వాళ్ళకి, ఇంకా భావ స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అష్టసాత్విక వికారాలు అనేవి వస్తాయి. అంటే ఒక్కొక్కసారి ఏడ్చేవాడంట, ఒక్కొక్కసారి రోమాంచమయ్యేదంట, ఒక్కొక్కసారి మూర్చపోయేవాడు, అలాంటి ఒక పరిస్థితుల్లోకి వెళ్తున్నారు ఇప్పుడు ఆయన. అంటే ఇంకా కంప్లీట్గా ఇంకా భగవంతుడి ధ్యాసలోనే ఉంటున్నారు ఆయన. సో అంత గొప్పగా పరిపాలన చేస్తూ కూడా భావ స్టేజ్లోకి వెళ్ళడము అని అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. మామూలుగా మనం చూడడానికి భౌతిక కర్మలు చేసినట్టు కనిపించినా కానీ భౌతిక కర్మలు చేస్తూ కూడా మనం భక్తిని చేస్తున్నాం. చాలామంది అంటారు, మీరు భౌతికంగా కర్మలు చేస్తున్నారు కదా, సన్యాసం తీసుకోలేదు కదా, మీరు ఎలా భక్తిలో అభివృద్ధి చెందుతారు, మీరు గృహస్థులు కదా, గృహస్థ కర్మలు అన్ని చేస్తున్నారు కదా, మీరు భక్తిలో ఎలా వృద్ధి చెందుతారు అని అంటే భరత మహారాజు యొక్క భక్తి ఏ విధంగా అయితే పెరిగిందో అదే ఉదాహరణ. గృహస్థ జీవనం ఏమి అడ్డం కాదు, భక్తిలో ముందుకు వెళ్ళాలి అని అంటే. మనం చేసేటువంటి భౌతిక కర్మలు కూడా ఏమీ అడ్డం కాదు, మనం భక్తిలో ముందుకు వెళ్ళాలి అని అంటే. ఈయన ప్రతిరోజు పాలిస్తూ ఒక రాజుగా, ఒక చక్రవర్తిగా ఇంతమంది మంత్రుల్ని, ఇంతమంది సేనాన్ని ఆయన నడిపిస్తూ కూడా, ప్రజలందరినీ కూడా యోగక్షేమాలు చూసుకుంటూ కూడా భగవంతుడి మీద ధ్యాస అనేటువంటిది తగ్గలేదు ఆయనకి. అంటే అనుక్షణం కూడా చేసేటువంటి ప్రతి పనిలోనూ భగవంతుడు చూస్తున్నాడు కాబట్టి ఆయన అష్టసాత్విక వికారాల వరకు వెళ్ళగలిగారు, భావా స్టేజ్ వరకు వెళ్ళగలిగారు. సో అందుకనే ఇక్కడ భరత మహారాజుకి ఇక భగవంతుడి మీద ఇంకా పూర్తి స్థాయిలో భక్తి అనేటువంటిది పెరిగిపోయింది. అందుకనే భగవంతుడిని ఆయన అనుభూతం చేసుకునే స్థాయికి వెళ్ళాడు. మామూలుగా ఈయన అంటే ఈయన ఏంటి అన్నట్టు అంటే, ఇప్పుడు మనం మామూలుగా చూస్తే ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి యోగులు ఉంటారు కదా, సో యోగుల్లా కాదు ఈయన, ఈయన భక్తి యోగి. మామూలుగా అష్టాంగ యోగం చేసేటువంటి యోగుల్లా కాదు, అష్టాంగ యోగం చేసేటువంటి యోగులు పరమాత్మ మీద ధ్యానం చేస్తారు, ఈయన స్వయంగా సాకార రూపమైనటువంటి పరబ్రహ్మం మీద ధ్యానం చేస్తారు, అది కూడా సాకార రూపం మీద. సో కొంతమంది పరమాత్మ మీద ధ్యానం చేస్తే, కొంతమంది నిరాకార బ్రహ్మం మీద ధ్యానం చేస్తే, ఇంకొంతమంది స్వయంగా భగవానుడి మీదనే ధ్యానం చేస్తారు. భక్తి యోగి స్వయంగా భగవానుడి మీదనే ధ్యానం చేస్తాడు కాబట్టి ఆయన ఆయనకు వచ్చేటువంటి పరిపూర్ణత చాలా శీఘ్రంగా వస్తుంది, భక్తిలో కూడా చాలా ఫాస్ట్గా అగ్రసరులు అవుతారు. సో అయితే ఈ భగవంతుణ్ణి మనం అనుభూతం చేసుకోవటము అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి ఈ మూడు దశలు అన్నమాట ఇవి. నువ్వు నిరాకార బ్రహ్మాన్ని అనుభూతం చేసుకుంటున్నావా భగవంతుడిగా, లేదు అంటే పరమాత్మని భగవంతుడిగా అనుభూతం చేసుకుంటున్నావా, లేదు అని అంటే దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడిని భగవంతుడిగా అనుభూతం చేసుకుంటున్నావా అనేటువంటిది నీ భక్తిలో ఉన్నటువంటి స్థాయి. టాప్ మోస్ట్ స్థాయి అంటే భగవంతుణ్ణి సాకార రూపంలో శ్రీకృష్ణ భగవానుడిగా మనం అనుభూతం చేసుకోవడం ఏదైతే ఉందో అది టాప్ మోస్ట్ స్థాయి. దానికంటే కింద స్థాయి పరమాత్మని అనుభూతం చేసుకోవడం, దానికంటే కింద స్థాయి నిరాకార బ్రహ్మాన్ని అనుభూతం చేసుకోవడం. అంటే నిరాకార బ్రహ్మాన్ని అనుభూతం చేసుకునేటువంటి స్థాయిలో ఉన్నటువంటి భక్తుడు అది ఇంకా టాప్ మోస్ట్ భక్తి ఏం కాదు. ఓకే, అంటే భగవంతుని రియలైజేషన్ అనేటువంటిది అనేక స్టేజ్లో ఉంటుంది కాబట్టి పరమాత్మని ధ్యానించేటువంటి వాళ్ళకంటే కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. పరమాత్మని ధ్యానించేటువంటి వాళ్ళు అష్టాంగ యోగులైతే, నిరాకారాన్ని ధ్యానించేటువంటి వాళ్ళు జ్ఞానులు, భగవంతుని జ్ఞానించేవడం వాళ్ళు భక్తి యోగులు. సో ఇవి మూడు రకాల వీళ్ళు. అయితే ఇక్కడ వీళ్ళలా కాకుండా ఈయన భక్తిలో ఉన్నాడు కాబట్టి, ఈయన భక్తి యోగి కాబట్టి వీళ్ళు భక్తి యోగులు ఎప్పుడూ కూడా పరమాత్మని, నిరాకార బ్రహ్మాన్ని ధ్యానించరు. వాళ్ళు ఓన్లీ శ్రీకృష్ణ భగవానుడి యొక్క సాకార రూపాన్ని మాత్రమే వాళ్ళు సేవిస్తారు, వాళ్ళు మాత్రం. అందుకనే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడి యొక్క వర్ణన కూడా చేయడం అనేటువంటిది జరిగింది. శ్రీవత్సవం కలిగి ఉన్నారు, కౌస్తుభమణిని కలిగి ఉన్నారు, వనమాలను ధరించి ఉన్నారు, శంకుచక్ర గదా పద్మములను పట్టుకుని ఉన్నారు. శంకుచక్ర గదా పద్మాలు పట్టుకుని ఉన్నారు అంటే చతుర్భుజాలను కలిగి ఉన్నారు అని అర్థం. చతుర్భుజాలు కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎవరు? నారాయణుడు. నారాయణుడు అంటే ఇక్కడ ఈయన ధ్యానిస్తున్నటువంటి రూపం నారాయణుడి యొక్క రూపం. ఓకే, నారాయణుడు కూడా వాసుదేవుడు అని అంటున్నారు, కానీ ఎందుకు అంటే నారాయణుడు కూడా వాసుదేవుడి నుంచే వచ్చాడు కాబట్టి, వాసుదేవుడి యొక్క పురుషావతారమే కాబట్టి నారాయణుడు కూడా శ్రీకృష్ణ భగవానుడితో సమానమనే అంటారు. కాకపోతే ఏ కొన్ని గుణాలు తక్కువ ఉంటాయి, అలా అని మనము రెండు వేరు వేరు అనుకుంటాం. అదే అచించా భేద భేద తత్వం అనేటువంటిది అన్నిట్లో అప్లై చేయాలి. సో ఈవెన్ విష్ణువు కూడా భగవంతుడే, కృష్ణ భగవానుడితోటే సమానం. కాబట్టి ఇక్కడ నాలుగు చేతులు చతుర్భుజ నారాయణ రూపాన్ని ఆయన ధ్యానిస్తున్నారు అనేటువంటి విషయం మనకి అర్థమవుతుంది.
సో ఇంకా ఆయనకి శ్రీవత్సము ఉంది, కౌస్తభం అని కూడా ఉంది, వనమాలను ధరించి ఉన్నారు అనేటువంటి విషయం కూడా తెలియజేశారు. చదవండి మాతాజీ. భాష్యము. వసుదేవ నందనుడు రఘు వాసుదేవుడే అనగా శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడు రఘు భగవానుడు. యోగుల హృదయమున అతడు పరమాత్మ రూపమున ప్రకటమగును. జ్ఞానులచే అతడు నిరాకార బ్రహ్మముగా అర్చించబడును. శంఖ చక్ర గద పద్మములను దాల్చిన చతుర్భుజ రూపముగా పరమాత్మ తత్వము శాస్త్రముల యందు వర్ణితమైనది. ఆ విషయము వర్ణితమండి. ఆ విషయము ద్వితీయ స్కందమున 2.2.8 ఇట్లు ధృవపరించబడినది. కేచిత్ స్వదేహంతర హృదయో హృదయావకాశ ప్రదేశ మాత్రం పురుషం వసంతం చతుర్భుజం కంజ కంజ రథాంగ శంఖ గదాధరం ధారణయా స్మరంతి. పరమాత్మ రూపము సకల జీవి హృదయములలో నెలకొని ఉన్నది. చతుర్భుజ దారి అయిన అతడు తన హస్తములలో శంఖ చక్రాదులను దాల్చి ఉండును. హృదయమునందు పరమాత్మని స్మరించడి భక్తులు ఆ దేవదేవుని అచ్చా విగ్రహ రూపమున సేవింతులు. భగవానుని నిరాకార తత్వమును అనగా అతని దేహ కాంతి బ్రహ్మ తేజము కూడా వారు ఎరిగి ఉండుదురు. అంటే ఇప్పుడు అల్టిమేట్ నాలెడ్జ్ అంటే భగవంతుడి యొక్క సాకార రూపాన్ని తెలుసుకోవడం ఏదైతే ఉందో దాన్నే భగవంతుడు అదే అత్యుత్తమం అని తెలుసుకునేటువంటి ఏదైతే ఉందో అది అల్టిమేట్ నాలెడ్జ్. అది మనం ఇంతకుముందు మూడు స్టేజ్లు చెప్పుకున్నాం కదా, భగవంతుడిని అనుభూతం చేసుకోవడానికి మూడు స్టేజ్లు ఏదైతే చెప్పుకున్నామో టాప్ లో ఉన్నటువంటి వాడు కింద రెండు స్టేజ్ల్ని ఆల్రెడీ అర్థం చేసుకున్న దానితోనే సమానం. పరమాత్మ ధ్యానం చేసేటువంటి వాడు నిరాకారాన్ని ఆల్రెడీ అర్థం చేసుకున్నట్టే, భగవంతుడిని ధ్యానం చేసేటువంటి వాడు పరమాత్మని అర్థం చేసుకున్నట్టే, నిరాకారాన్ని అర్థం చేసుకున్నట్టే. నిరాకారాన్ని ధ్యానం చేసేటువంటి వాడు ఓన్లీ నిరాకారాన్ని మాత్రమే అర్థం చేసుకున్నాడు, ఎందుకంటే దానికంటే ముందు ఇంకా దానికంటే పై స్థాయిలో ఉన్నటువంటి పరమాత్మ భగవానుడు గురించి ఆయనకి తెలియదు కాబట్టి. సో అందుకని ఆయన ఇంకా ముందుకు వెళ్ళలేకపోయారు కాబట్టి. సో అందుకని ఇక్కడ మనకి చెప్తున్నారు ఇప్పుడు హృదయస్థ పరమాత్మ కూడా ఎలా ఉంటారు, హృదయస్థ పరమాత్మ ఎలా ఉంటారు, ఆయన యొక్క రూపం ఎలా ఉంటుంది అని వర్ణనలో వచ్చింది మనకి. అదే చతుర్భుజాలే కదా ప్రభుజీ. అవును, చతుర్భుజ నారాయణ రూపంలోనే ఉంటారు, అంగుష్ట మాత్రంలో ఉంటారు. అవును, సో అది మనకి పరీక్షణ్ మహారాజు ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు చూశారు, అప్పుడు ఆయన వర్ణన వస్తుంది కదండి. సో ఉత్తర గర్భంలో ఉన్నప్పుడు పరీక్షణ్ మహారాజు హృదయస్థ పరమాత్మను చూశారు, అంటే నారాయణ రూపాన్ని అక్కడ చూశారు. శ్రీకృష్ణ భగవానుడే పరమాత్మగా అక్కడ ఉండి ఆయన రక్షించారు కూడా. సో అప్పుడు ఆయన చూసినటువంటి ఏదైతే రూపం ఉందో ఆ రూపము ఆయన ఇంకా పుట్టిన తర్వాత కూడా దాన్నే వెతుక్కుంటున్నారు, ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఆ రూపం అనేటువంటిది. అంటే అంతగా ఆయన ఆకర్షితులయ్యాడు అనమాట ఆ రూపానికి. సో ఇక్కడ మనకి చూపించినటువంటి చెప్తున్నటువంటి రూపం కూడా హృదయస్థ పరమాత్మ యొక్క రూపం. ఏవం వర్షాయుత సహస్ర పర్యంతావసిత కర్మ నిర్వాణ. వసరోధి భుజ్యమానం తతనయోభ్యో రిక్తం పితృపైతామహం యథాయం విభజ్య స్వయం. సకల సంపన్నికేతాస్య నికేతాకుల ఆశ్రయం ఆశ్రమం ప్రవవ్రాజ. సూర్యకుమారి మాతాజీ చదువుతారు. ప్రభాజీ నేను చదవ నా ప్రభాజీ. సూర్యకుమారి మాతాజీ సరిగా వినబడట్లేదు కొంచెం మైక్ దగ్గర పెట్టుకొని చదవండి మాతాజీ. అతను
సంపత్ లభ్యమైన ఓకే, మాతాజీ లక్ష్మీదేవి మాతాజీ మీరు చదవండి భాష్యం. లక్ష్మీదేవి మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. మంగతాయి మాతాజీ మీరు చదవండి. చదవమంటారా ప్రభుజీ? ఎస్ మాతాజీ చదవండి. భరతుడు ప్రారంధానుసారము ఒక కోటి సంవత్సరముల కాలము భౌతిక భోగమును అనుభవించను. ఆ కాలము పూర్తయిన వెంటనే అతడు గృహస్థ జీవనము నుండి విరమించి పితృదత్తమైన సంపత్తిని పుత్రులను పంచి ఇచ్చాను. పిమ్మట సంవత్సరమైన పితృగృహమును వీడి హరిద్వారము చెంత గల పులహాశ్రమమునకు సాలగ్రామం లభ్యమయ్యే ప్రాంతంలో చేరాను. భాష్యం చదవమంటారు? భాష్యము దాయిబాక్ స్తోత్రం అనుసరించి ఎవడేని ఆస్తిని పొంది ఉన్నచో దానిని అతడు రాబో తరం వారికి అందజేయవలను. భరతుడు ఆ కార్యక్రమం సక్రమంగా వనర్చెను. మొదట అతడు పితృ సంపత్తిని కోటి సంవత్సర కాలం అనుభవించి కార్య విరమణ సమయం అర్జించినంతనే దానిని పుత్రులకు పంచి ఇచ్చి పులహాశ్రమకు వెడలను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, మనం మామూలుగా భౌతికంగా ఉన్నతిలో ఉంటే చివరి క్షణం వరకు అనుభవించాలని ప్రయత్నం చేస్తాం, పంచం కదండి. సో ఇంకా రెండు కాళ్ళు పనిచేయనప్పుడు మాత్రమే మనం ఇంకా వీలునామా రాయడానికి ప్రయత్నం చేస్తాం. శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు మాత్రం వీలునామా రాయం. సో ఎంతకాలం వీలైతే అంతకాలం పుత్రులకి మాత్రం ఆస్తి ఇవ్వకుండా మనతోనే ఉంచుకొని మనమే ఎంజాయ్ చేయాలి. మనం పోయేటప్పుడు మళ్ళీ వాళ్ళు మనకు పెడతారో పెట్టరో, మనకి మళ్ళీ వాళ్ళు భవిష్యత్తులో మనల్ని చూస్తారో చూడరో, ముందే పనిచేసేస్తే మన పని ఏమైపోతుందని ఎప్పటికప్పుడు మనం ఆస్తిని మన దగ్గరే ఉంచుకొని కంట్రోల్ అంతా మన దగ్గరే ఉంచుకోవాలి అనేటువంటి ప్రయత్నం మనం చేస్తుంది. కానీ ధర్మం ఏమిటి అని అంటే, నువ్వు అసలు ఒక వయసు వచ్చిన తర్వాత ఇంకా ఆస్తి నీకు ఉండకూడదు. ఆ ఆస్తిని మొత్తాన్ని వదిలేసి ఏ విధంగా అయితే ఇప్పుడు మనకి ఇంతకు ముందు ఋషభదేవుడు అంత గొప్ప చక్రవర్తి అయినటువంటి వ్యక్తి కూడా రోడ్డు మీద తిరుగుతూ దొరికింది తిన్నాడు. అంత చక్రవర్తికి అలాంటి కర్మ ఏంటి? యాక్చువల్గా వైదిక సంస్కృతి ప్రకారంగా వర్ణాశ్రమ ధర్మ విధానంలో నువ్వు వానప్రస్థం తీసుకున్నప్పుడు నువ్వు అలానే వదిలేసేయాలి. ఉన్నదంతా నీకు ఆరోగ్యం బాగా ఉండి నువ్వు ఆధ్యాత్మిక సాధన చేయటానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడే నువ్వు నీ ఆస్తిపాస్తుల్ని కొడుకులకి పంచేసేయాలి. పనిచేసి ఇంక ఆస్తి మీద నీకు ఎలాంటి హక్కు లేకుండా నువ్వు మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాలి. అంటే అప్పుడు నువ్వు సంపాదించే సంపాదనైనా ఏదైనా సరే ఆ రోజుకి అవసరమైనటువంటి నీ శరీరానికి కావాల్సినటువంటి అవసరాలు తప్ప ఇంకంతకు మించి సంపాదించాల్సినటువంటి అవసరం లేదు. ప్రయారిటీ ఏంటి? సంపాదన కాదు. ప్రయారిటీ ఏంటి? దేహ పోషణ కాదు. ప్రయారిటీ అక్కడ వచ్చేసి ఓన్లీ ఆధ్యాత్మిక సాధన, భగవంతుడి మీద ప్రేమ. మనము మన హృదయంలో భగవంతుని ఏ విధంగా ప్రతిష్ఠించుకోవాలి, ఏ విధంగా మనం భగవంతుని యొక్క నామస్మరణలోనే భగవంతుని యొక్క ధ్యానంలోనే ఎలా ఉండాలి అనేటువంటిది మాత్రమే అక్కడ ముఖ్యమైనటువంటి విషయం. మిగిలినవన్నీ కూడా సెకండరీ. మిగిలినవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి ఫస్ట్ కేటగిరీ పని ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేయడం కోసం. ఇప్పుడు నేను భగవంతుని ధ్యానం చేయాలి, భగవంతుని మీద ధ్యానం చేయాలి, భక్తిని పెంచుకోవాలి, భగవంతుడి మీద ప్రేమను నా హృదయంలో పెంచుకోవాలి అని అంటే ఇప్పుడు నా శరీరంలో నేను ఉండాలి. శరీరంలో నేనుండి నేను ఏదో ఒకటి తింటూ శరీరాన్ని పోషించుకుంటే తప్ప నేను ఆకలి లేకుండా ఎంతసేపైనా సరే కూర్చొని భగవంతుడి మీద ధ్యానం చేయగలుగుతాను. ఒకవేళ అప్పుడు భగవంతుడి మీద ధ్యానం చేస్తున్నటువంటి సమయంలో కడుపులో ఆకలేసేసింది అనుకోండి, అప్పుడు మనం చేయగలుగుతామా? అప్పుడు మన ఆలోచన భగవంతుడి మీద పోదు, ఏ విధంగా కడుపు నింపుకుందామా అన్నట్టుంటుంది. అందుకనే ఎంత మినిమం అవసరమో శరీరానికి అంత మినిమం తినడానికి అవసరమైనటువంటి కష్టాన్ని చేస్తూ, లేదంటే భిక్షాటం చేస్తూ అయినా సరే, అటు ఇటు తిరుగుతూ సంపాదించుకుని అయినా సరే, మిగిలిన సమయం మొత్తం కూడా ఆధ్యాత్మిక సాధన కోసమే ఉపయోగించాలి వానప్రస్థ సమయం. ఇక్కడ భరత మహారాజు కూడా అదే చేశాడు. గొప్ప చక్రవర్తి, ఆయన పేరు మీద భారతవర్షం అని పేరు కూడా వచ్చేసింది. తన తండ్రి ద్వారా పొందింది మొత్తాన్ని కూడా తన పుత్రులకి పంచేసి ఆయన మాత్రం కులహాశ్రమమునికి వెళ్ళిపోయారు. అంటే ఎంతకాలం పాలించారంటే ఒక కోటి సంవత్సరాల పాటు పాలించారు. అంటే అప్పట్లో మరి వయస్సు అంత ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యం కూడా అంత ఉంటుంది, అంతకాలం బ్రతికేవాళ్ళు. అలా అని కోటి సంవత్సరాలు అంటే ఇంకా ఆల్మోస్ట్ ఇక చనిపోయే సమయంలో పంచిచ్చేసారా అంటే కాదు, పంచిచ్చిన తర్వాత కూడా ఇంకా చాలా కాలం బ్రతుకుతారు.
అంటే మనం కూడా ఎప్పుడైనా పంచిస్తే మనం పంచిన తర్వాత కూడా ఇంకా చాలా కాలం బ్రతికే అంత సమయం ఉన్నప్పుడు మనం పంచి ఇవ్వాలి. అంతేకాని ఇంక రేపు పోతానంగా ఈరోజు సంతకం పెట్టడం కాదు. సో అలా ఉండకూడదు. మనము పూర్తిగా ఆస్తిపాస్తుల మీద, భౌతికమైనటువంటి విషయాల మీద నుంచి బయటకు వచ్చేసి ఓన్లీ ఆధ్యాత్మిక విషయాల మీద మాత్రమే ధ్యాస ఉండేటువంటి స్టేజ్, ఆ స్టేజ్లో మనము ఆ ఆధ్యాత్మిక విషయాలను వదిలేసే విధంగా ఉండకూడదు. అప్పుడు కూడా భౌతికంగానే ఆలోచించడం అనేటువంటిది చాలా మానవ జన్మకి మనము పూర్తి న్యాయం చేయనట్టు, మనకు వచ్చి మనకి ఇవ్వబడినటువంటి మానవ జన్మను మనము సరిగా ఉపయోగించుకున్నట్టు, కనీసంగా చివరి స్టేజ్లో కూడా ఆధ్యాత్మికంగా లేకపోతే ఇంకెందుకు మానవ జన్మ? జీవితం అంతా భౌతికంగా ఉండి చివరి స్టేజ్లో కూడా భౌతికంగానే ఉంటే ఇంకా మానవ జన్మ వృధా అయిపోయినట్టే. కనీసంగా అప్పుడైనా ఆధ్యాత్మికంగా ఉండాలి. అప్పుడు ఆధ్యాత్మికంగా ఉండడానికి టేస్ట్ రాదు, రుచి రాదు. ఇప్పుడు నేను ఎందుకు భగవంతుడి నామం తీసుకోవాలి, ఇప్పుడు నేను ఎందుకు భగవద్గీత చదవాలి, ఇప్పుడు నేను ఎందుకు భాగవతం వినాలి, ఇన్నాళ్ళు చదవలేదు కాబట్టి వాడికి ఆయనకి దాని మీద కోరిక ఇష్టము అనేటువంటిది కలదు. అప్పటి వరకు ఏ సినిమాలో సీరియల్లో చూసుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి రిటైర్ అయిపోయిన తర్వాత కూడా మడత కుర్చీ వేసుకొని టీవీ ముందు పెట్టుకొని హాయిగా టీవీలో సీరియల్స్ లేకపోతే సినిమాలే చూస్తూ ఉంటారు కదండి. సో ఎందుకు అలా ఉండకూడదు అనంటే ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది ప్యారలల్గా మనకి లైఫ్లో భౌతికమైనటువంటి కర్మలతో పాటు కొంత సమయం అనేటువంటిది ఆధ్యాత్మిక సాధన కేటాయించాలి. ఇలా మనం కూర్చొని వినడానికి ఇంట్రెస్ట్ చూపించాలి. ఇది మనకి భవిష్యత్తులో ఇది మనకు అది ఇప్పుడు మనం ఏదైతే సెకండ్ యాక్టివిటీ ఇలా చేస్తున్నామో భవిష్యత్తులో ఇది మొదటి యాక్టివిటీ అవుతుంది. అలా మనం స్లో స్లోగా ఇతర కర్మలన్నింటినీ తగ్గించుకుని ఆధ్యాత్మిక కర్మలను పెంచుకునే స్థాయికి మన యొక్క ఆధ్యాత్మిక సాధన కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉండాలి. అలా పెరిగినప్పుడు మాత్రమే మనం మానవ జన్మకి సరి అయినటువంటి న్యాయం చేసినట్టు. ఇప్పుడు భరతుడు భక్తి యోగంలోనే కర్మలన్నీ చేశాడు. చూడటానికి చేసినవన్నీ భౌతిక కర్మల్లానే కనిపించినా కానీ ఏమిటి, రాజ్యపాలన కూడా భౌతిక కర్మలానే కనిపించినా కానీ ఆయన అందరినీ కూడా వర్ణాశ్రమ ధర్మ విధానాల ప్రకారంగా పాటించే విధంగా పరిపాలన చేశాడు. ఆయన కూడా భక్తి యోగంలో ఉన్నారు, ఇతర ప్రజలందరినీ కూడా భక్తి యోగంలోకి తీసుకొచ్చారు. మళ్ళీ అలా చేస్తూ కూడా భక్తిని పెంపొందించుకున్నారు. ఉన్నంతకాలం భక్తిని పెంపొందించుకున్నారు కాబట్టి ఆయన ఇక చాలు, ఇక విరమిస్తాను నేను అని అనుకున్నప్పుడు పూర్తిగా 100% ఇంక నేను ఆధ్యాత్మికంగానే ఉండాలి, ఈ 10% 20% భౌతికం కూడా వద్దు అని అనుకున్నప్పుడు ఆయన పులహాశ్రమంకి వెళ్ళిపోయారు. ఈ పులహాశ్రమం ఎక్కడ ఉంది అనంటే ఎక్కడైతే సాలగ్రామ శిలలు దొరుకుతాయి, గండకీ నది, గండకీ నది తెలుసు కదండి, గండకీ నది దగ్గర సాలగ్రామ శిలలు దొరుకుతాయి. అంటే ఈయన ఇప్పుడు గండకీ నది దగ్గరికి వెళ్ళారనమాట. అక్కడ సాలగ్రామ శిలలు దొరుకుతాయి అంటే అక్కడ విష్ణు ఉంటాడు. సాలగ్రామ శిల అంటే స్వయంగా విష్ణు భగవానుడే. విష్ణు తత్వాలన్నీ కూడా సాలగ్రామ శిలలుగానే మనం పరిగణించడం అనేటువంటి జరుగుతుంది. సో ఆయన గండకీ నది తీరానికి వెళ్ళిపోయారు. అక్కడ ఆయన ఆధ్యాత్మిక సాధన చేయబోతున్నారు. భగవాన్ హరిరధ్యాపి తత్రత్యానాం నిజజనానాం వాత్సల్యేన సన్నిధాప్యత ఇచ్ఛా రూపేణ నీలరాణి మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ శ్లోకం చదువుతాను ప్రభుజీ, ఇప్పుడే జస్ట్ వచ్చాను. ఆ పులహాశ్రమ ప్రాంతమున దేవదేవుడగు శ్రీహరి భక్త వాత్సల్యమున తన భక్తుల కోరికను తీర్చుచు వారికి దర్శనమిచ్చుచుండును. భాష్యం: శ్రీకృష్ణ భగవానుడు అనేకములకు దివ్య రూపములందు విలసల్యుండెను. దీనిని బ్రహ్మ సంహిత 5.39 ఇట్లు తెలుపుచున్నది. రామాదిమూర్తిషు తలానియమేన తిష్టన్ నానావతార మకరోద్భవ నేషుకిస్తు కృష్ణం స్వయం సమభవత్స్వర ఉమాన్ యో గోవిందం ఆదిపురుషం తమహం భజామి. శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు. ఆ దేవదేవుడే శ్రీరాముడు, బలదేవుడు, సంకర్షణుడు, నారాయణుడు, మహావిష్ణువు వంటి అనేక మగు రూపములను కూడియుండును. వానిలో భక్తులు తమకు ఇష్టమైన రూపమును అర్చించగా భక్త వాత్సల్యమున భగవానుడు అర్చా విగ్రహ రూపమున వారికి దర్శనమిచ్చును. కొన్నిమార్లు అతడు స్వయముగానే భక్తునికి దర్శనమొసుగుచుండును.
భక్తుడు ఎల్లవేళల భక్తియుత సేవలో పూర్తిగా నిమగ్నుడయ్యుండును. ఇక భగవానుడు అతని కోరికను అనుసరించి దర్శనమిచ్చుచుండును. ఆ ప్రకారం అతడు శ్రీకృష్ణుని గను శ్రీరాముని గను నృసింహదేవిను మరి ఇతర రూపములందును ప్రత్యక్షమగును. భగవంతుడు భక్తుని నడుమ ప్రేమ ఆ రీతికనే ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే మాతాజ్, ఈ పులహాశ్రమానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది గండకీ నదీ తీరంలో ఉంది కాబట్టి దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పుడు మనం చూస్తే విష్ణుతత్వం గురించి మనం ఫస్ట్ అర్థం చేసుకుంటే పులహాశ్రమం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు. మనకి భాగవతం మొత్తం చదివితే మనకు అదే అర్థమవుతుంది. శ్రీకృష్ణ భగవాను నుంచే తన యొక్క పురుషావతారాలన్నీ కూడా వచ్చాయి అనేటువంటి విషయం మనకి భాగవతంలో మనకి క్లియర్గా వేదాలలో కూడా చెప్పబడినటువంటి విషయం. అయితే ఇది ఎలా విస్తరిస్తారు అని అంటే శ్రీకృష్ణ భగవాను ఫస్ట్ బలరాముడుగా విస్తరించారు. సో బలరాముడుగా విస్తరించిన తర్వాత బలరాముడి నుంచి నలుగురు వస్తారు. చతుర్వ్యూహం అంటారు. ఆ వచ్చినటువంటి నలుగురు కూడా సంకర్షణుడు, వాసుదేవుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు. ఓకే, సో ఈ నలుగురు వస్తారు. వచ్చినటువంటి ఈ నలుగురిలో మళ్ళీ సంకర్షణుడు ఎవరైతే ఉన్నారో ఆయన మళ్ళీ బలరాముడి యొక్క అంశ. ఓకే, సో మళ్ళీ బలరాముడి అంశ అయినటువంటి సంకర్షణుడి నుంచి మళ్ళీ మళ్ళీ నలుగురు వస్తారు. సో ఆ నలుగురు మళ్ళీ సంకర్షణుడు, వాసుదేవుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు. మళ్ళీ ఆ బలరాముడి నుంచి ప్రథమ పురుషావతారమైనటువంటి కారణోదక సాయి విష్ణు వస్తారు. మళ్ళీ ఆ కారణోదక సాయి విష్ణు ప్రభుజీ మళ్ళొకసారి చెప్తారా ప్రభుజీ? ఫస్ట్ శ్రీకృష్ణ భగవాను నుంచి బలరాముడు విస్తరిస్తారు. ఓకే, అంటే భగవంతుడు ఫస్ట్ బలరాముళ్లానే వచ్చారు. కృష్ణ భగవానుడు ఓన్లీ బలరాముళ్లానే బయటకు వస్తారు. బలరాముడి నుంచి మళ్ళీ చతుర్వ్యూహం. చతుర్వ్యూహంలో ఎవరుంటారండి? సంకర్షణుడు, మళ్ళీ ఈ నలుగురులో మళ్ళీ సంకర్షణుడు ఎవరైతే ఉన్నారో సంకర్షణ నుంచి మళ్ళీ నలుగురు వస్తారు. అప్పుడు ఆ నలుగురులో మళ్ళీ సంకర్షణుడు, మళ్ళీ వాసుదేవుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు మళ్ళీ నలుగురు వస్తారు. ఓకే, ఈ నలుగురులో మళ్ళీ సంకర్షణుడు ఎవరైతే ఉన్నారో ఆ సంకర్షణ నుంచి ప్రథమ పురుషావతారమైన కారణోదక సాయి విష్ణు వస్తారు. మనం ఈ ఇవన్నీ చెప్పుకోకుండా డైరెక్ట్ గా కృష్ణుడి నుంచి కారణోదక సాయి విష్ణు వచ్చాడు అని చెప్పుకుంటాం. కానీ యాక్చువల్గా కృష్ణుడికి కారణోదక సాయి ముందుకి ఇంత ఇంత ఉంది అనమాట. ఓకే, మళ్ళీ కారణోదక సాయి విష్ణువు యొక్క రోమకూపాల నుంచి ఒక్కొక్క విశ్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క విశ్వంలోకి కారణోదక సాయి విష్ణువు గర్భోదక సాయి విష్ణువుగా విస్తరిస్తారు. ఓకే, సో గర్భోదక సాయి విష్ణువుగా విస్తరించిన తరువాత మళ్ళీ కారణోదక సాయి విష్ణువు విశ్వంలో పరమాత్మ రూపంలో క్షీరోదక సాయి విష్ణువుగా వస్తుంది. ఇవి విష్ణుతత్వాలు, ఇవన్నీ విష్ణుతత్వాలు. ఓకే, అయితే తరువాత భగవంతుడే తాను మరి భౌతిక విశ్వంలో అవతరించడం కోసం ఈ యొక్క విష్ణుతత్వం నుంచి ఆయన రాముడుగా, లేకపోతే నృసింహ భగవానుడుగా, లేకపోతే అనేక అవతారాలుగా ఆయన రావడం అనేటువంటి జరుగుతుంది. ఇవన్నీ కూడా అవతారాలు. అంటే భగవంతుడు వచ్చేటువంటి మార్గం ఏంటో మీరు అర్థం చేసుకోండి. చివరగా క్షీరోదక సాయి విష్ణు ద్వారా భౌతిక విశ్వంలోకి ఆయన అవతారాల రూపంలో వస్తారు. అంటే మనకి పూర్తిగా శాస్త్రం తెలియనప్పుడు మనకి ఏమర్థమవుతుంది అంటే విష్ణువే అవతరించారు అని మనం అనుకుంటాం. ఓకే, రాముడుగా, కృష్ణుడుగా, లేకపోతే నృసింహ భగవానుడుగా, లేకపోతే వామనుడుగా విష్ణువే వచ్చారు అనుకుంటాం. ఎందుకంటే మనకు అక్కడ వరకే తెలుసు, మనకి క్షీరోదక సాయి విష్ణువు వరకే తెలుసు. దానికంటే ముందు ఇంకేముంది అనేటువంటి విషయం మనకు తెలియదు. యాక్చువల్గా క్షీరోదక సాయి విష్ణువు కూడా శ్రీకృష్ణ భగవానుడు యొక్క పార్ట్ కదా. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ వచ్చేసి బలరాముడు, తర్వాత పార్ట్ చతుర్వ్యూహం, తర్వాత పార్ట్ చతుర్వ్యూహం, మళ్ళీ అందులో పార్ట్ కారణోదక సాయి విష్ణు, అందులో పార్ట్ గర్భోదక సాయి, అందులో పార్ట్ క్షీరోదక సాయి. మనం ఏదైతే దేవాది దేవుడు అని అనుకుంటున్నామో విష్ణువు, ఆయన శ్రీకృష్ణ భగవానుడి యొక్క అంశలో 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 అంశ. ఓకే, అందుకనే ఆయన మనకు వస్తుంది కూడా, అది మనకి ఒక శ్లోకంలో కూడా వస్తుంది, అంశలో అంశ అంశలో అంశ మాత్రంతో నేను ఈ భౌతిక విశ్వం మొత్తాన్ని కూడా పోషిస్తున్నాను అనేటువంటి విషయం భగవద్గీతలో కూడా వస్తుంది కదా. సో అదనమాట, దానికి మీనింగ్ అది అనమాట. అయితే వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క విస్తారాలు. ఓకే, భగవంతుడితోటే సమానం. అయితే వీళ్ళే మళ్ళీ
స్వయం కృష్ణుడే మళ్ళీ వీళ్ళ మూలంగా వీళ్ళ మాధ్యమం ద్వారానే, ఇప్పుడు ఎవరైతే అంశులు అంశ చెప్పుకున్నామో వీళ్ళ మాధ్యమం ద్వారానే అవతారాల రూపంలో రాముడుగా లేకపోతే నృసింహ భగవానుడిగా లేకపోతే వామనుడుగా లేకపోతే ఇతర అవతారాల రూపంలో ఆయన వస్తారు. ఓకే, వీళ్ళందరూ కూడా విష్ణు తత్వాలే. అయితే వచ్చినటువంటి అవతారాలన్నీ కూడా మనకి కృష్ణుడికి ఉన్నటువంటి పూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యము లీలలు ఇవన్నీ ఎన్నైతే ఉన్నాయో అన్నిట్లో ఎన్నో కొన్ని కొంత శక్తిని కొంత నాలెడ్జ్ని కొంత లీలల్ని మాత్రమే వీళ్ళు చేయగలరు. ఓకే, పూర్తిగా చేయలేరు, 100% చేయలేరు. ఎందుకంటే వాళ్ళ అవతారానికి ఎంత అవసరమో అంతవరకు మాత్రమే వాళ్ళు ప్రదర్శించడానికి వస్తారు. వాళ్ళు సరి ప్రదర్శన చేసిన తర్వాత వాళ్ళ యొక్క అవతార లక్ష్యం నెరవేరిన తర్వాత మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు వెనక్కి, వాళ్ళ వైకుంఠానికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే, సో ఈ యొక్క పులహాశ్రమం దగ్గర ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అని అంటే, మనం ఈ యొక్క విష్ణు తత్వాలలో ఏ తత్వానికి మనం ఆకర్షితులమయ్యి మనం భక్తులుగా మారిపోయినా కానీ మనం పులహాశ్రమానికి వెళ్తే అక్కడ మనం నమ్మినటువంటి తత్వము మనం మనం ఆరాధించేటువంటి తత్వం రూపంలో మనకి భగవంతుడు దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది శాలిగ్రామాల రూపంలో. ఓకే, అందుకనే శాలిగ్రామాలు చూస్తే మీరు నరసింహస్వామిలాగా రాముడిలాగా కృష్ణుడిలాగా వామనుడిలాగా లేకపోతే అనేక విష్ణు తత్వాల రూపంలో శాలిగ్రామాలు అక్కడ దొరుకుతాయి. సో ఇక్కడ మనకి ఈయన నారాయణుడి రూపాన్ని ఈయన ఇందాక మనం తెలుసుకున్నట్టు ఆయన ఎవరిని ధ్యానిస్తున్నారు, చతుర్భుజ నారాయణ రూపాన్ని ధ్యానిస్తున్నారు. సో అలాంటి ఒక రూపాన్ని ఆయన చూడబోతున్నారు. అందుకని ఆయన పులహాశ్రమానికి వెళ్ళడం వల్ల వచ్చినటువంటి లాభం ఏమిటి అని అంటే, అక్కడ మీరు ఏ విష్ణుతత్వాన్ని మీరు ఆరాధించినా కానీ అక్కడ మీకు భగవంతుడు ఆ తత్వంలో మీకు దర్శనమిస్తారు అనేటువంటిది ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, మనకి బ్రహ్మ సంహితులు కూడా అదే చెప్తున్నారు. మనకి ఏం చెప్తున్నారు, కృష్ణుడు స్వయంగా భగవానుడే అయినా కానీ ఆయన ఇన్ని రూపాలలో ఆయన మనకి దర్శనమిస్తారు, ఇన్ని రూపాల్లో మనల్ని ఆకర్షిస్తారు అనేటువంటి విషయం మనకి బ్రహ్మ సంహితులు కూడా తెలియబడుతుంది. ఓకే, సో మనం ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి ఆ విగ్రహాలని మనం ఇప్పుడు భక్తులు ఏం చేస్తామండి, భగవంతుడి యొక్క రూపాన్ని ధ్యానిస్తూ భగవంతుడి యొక్క అర్చా విగ్రహం ఏదైతే ఉంటుందో ఆ అర్చా విగ్రహానికి భక్తి చేస్తారు, అర్చా విగ్రహానికి ప్రార్థన లేక అర్చా విగ్రహ రూపంలో ఆయన పూజలు చేయడం అనేటువంటిది చేస్తాడు. భగవంతుని ఆరాధించే విధానం అర్చా విగ్రహం ద్వారా ఆరాధిస్తాడు అనమాట. ఆ విధంగా భగవంతుని దర్శనమిస్తారు అర్చా విగ్రహ రూపంలో. నెక్స్ట్, యత్రాశ్రమ పదాన్యుభయతో నాభిర్ధృషక్రనందీ నామ సరిత్ ప్రవరా సర్వతః పవిత్రీకరోతి. రమేష్ ప్రభు చదువు. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణం. హరే కృష్ణ ఆల్ వైష్ణవ డివోటీస్, ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబుల్ ఆబిషన్స్ ప్రభుజీ. కులహాశ్రమము చెంత ఉత్తమమగు గండకి నది కలదు. ఆ ప్రాంతము నంతటిని పవిత్రము చేసడి శాలగ్రామ శిలలు దాని ఎందు కలవు. ఆ శాలగ్రామ శిలలకు పైన కింద నాభి వంటి చక్ర గుర్తులు కనిపించును. భాష్యం శ్రీలు ప్రభుపాద్, జయ శ్రీలు ప్రభుపాద్. శాలగ్రామ శిలలు పైన కింద చక్ర గుర్తులను కలిగి ఉండును. అవి గండకి నది ఎందు లభ్యమగును. ఆ నది ప్రవహించిన ప్రాంతములన్నీ పరమ పవిత్రములైనవి. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో అక్కడ మనకి శాలిగ్రామ శిలలు అనేటువంటివి దొరుకుతాయి. శాలిగ్రామ శిలలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని గండకీ నది దగ్గర చెప్తున్నారు. సో మనం ఇంత ముందు అనుకున్నాం కదా, శాలిగ్రామ శిలలు దొరుకుతాయి అంటే గండకీ నది అనుకున్నాం కదా. సో ఈ శ్లోకంలో డైరెక్ట్ గా చెప్పేశారు ఇది గండకీ నది తీరమే అనేటువంటి విషయం. సో గండకీ నది తీరంలో కాబట్టి అక్కడ దొరికినటువంటి శాలిగ్రామ శిలలకి పైన కింద నాభి వంటి చక్ర గుర్తులు ఉంటాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. తస్మిన్ వావ కిలసయే కలః. తస్మిన్ వావ కిలసయే కలః. కులహాశ్రమో భవనే. కులహాశ్రమో భవనే. వివిధ కుసుమ కిసలయ. వివిధ కుసుమ కిసలయ. తులసికాంభుభిః. తులసికాంభుభిః. కందమూల ఫలో ఫల ఫలోపహారైశ్చ. కందమూల ఫలోపహారైశ్చ.
సమీహమాను భగవత ఆరాధనం ఉపభృతోపశమ పరాం నివృత్తి మమాప హరే కృష్ణ ప్రభుజీ ప్రభుజీ నేను చదువుతాను నీలనాడి మాతాజీ చదవండి హరే కృష్ణ నెక్స్ట్ చదువుదాను మాతాజీ అన్నపూర్ణ మాతాజీ ఓకే ఓకే కులహాశ్రమము చెంతనున్న ఉపవనమునందు ఏకాంతమున వసించుచు భరతుడు పుష్పములను చిగుళ్లను తులసి దళములను గండకీ నది జలమును వాటితో పాటు కందమూల ఫలములను సమకూర్చుకుని దేవదేవుడగు వాసుదేవునికి అర్పించెను అతనినే అర్చించుచు పూర్ణ సంతుష్టుడయ్యను ఆ ప్రకారము భరతుని హృదయము నిష్కలసమయ్యను కించితైనను భౌతిక భోగవాంఛ అతని యందు నిలవలేదు సమస్త కోరికలు నశించినట్టి ఆ నిచ్చల స్థితిలో అతడు పూర్ణ సంతుష్టుడై భక్తి యోగమున నెలకొనెను ఓకే అక్కడ ఆయన ప్రకృతి ద్వారా లభించినటువంటిది మాత్రమే తీసుకునేవాడు అంటే పళ్ళు మళ్ళీ పత్రాలు తులసీదళం మళ్ళీ గండకీ నది నుంచి జలం సో వీటిని మాత్రమే సేకరిస్తూ ఆధ్యాత్మికంగా ఉండిపోయాడు వాటితోటి పూర్ణంగా సంతుష్టుడయ్యారు సో ఆయనకి రోజుకు ఒక రకమైనటువంటి వంట పెట్టించే వాళ్ళు ఎవరు లేరు అక్కడ ఒంటరిగా ఉన్నాడు ఇంకొకటి రాజ్యంలో లేడు కాబట్టి రాజ్యాన్ని వదిలేశాడు రాజ్యంలో ఉంటే ఆయనకి ప్రతిరోజు పంచభక్ష పరమాణాలు దొరికాయి కానీ ఆయన ఏమి ఆరోగ్యం సరిగా లేనటువంటి స్థితిలో కూడా లేడు పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నాడు అయినా సరే ఆయనకు ఉన్నటువంటి సకల భోగ ఐశ్వర్యాలని కూడా వదిలేసి ఆయన ఆధ్యాత్మిక సాధనలోనే ఉండిపోయారు దానికి అవసరమైనటువంటి ఎంత తక్కువ ఆహారం తింటే బాగుంటుందో అంత తక్కువ ఆహారమే తినుకుంటూ ఆయన ప్రకృతి ద్వారా లభించినటువంటి వండినటువంటి కాదు ప్రకృతి ద్వారా లభించినటువంటి మాత్రమే తింటూ ఉన్నారనమాట అలా చేస్తుండడం వల్ల ఏమవుతుంది అంటే హృదయం అనేటువంటిది పవిత్రమైపోతుంది భౌతికమైనటువంటి వాంఛలు అనేటువంటివి ఏవి కూడా మిగలకుండగా ఆయన పూర్తిగా భక్తి యోగంలో ఉండడం అనేటువంటిది జరిగింది ఓకే చదవండి మాతది భాష్యము శ్రీల ప్రభుపాదకి జై ప్రతి ఒక్కడు మనశ్శాంతి కొరకే వెదకుచున్నాడు కానీ భౌతిక భోగేచ్ఛను పూర్తిగా విడనాడి కృష్ణ సేవలో నిలిచినప్పుడే అది లభ్యము కాగలదు పత్రం పుష్పం ఫలంతో యం యోమే భక్త్యా ప్రయచ్చతి అని భగవద్గీత 9.26 యందు తెలుపబడినది భగవదర్శనము ఏమాత్రము ఖర్చుతో కూడినట్టిది కాదు భగవంతునికి మనము పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను కొద్దిగా జలమునైనను సమర్పించవచ్చును వానిని ప్రేమతోనూ భక్తితోనూ అర్పించినప్పుడు శ్రీకృష్ణుడు ప్రియమార స్వీకరించును ఆ ప్రకారము మనుజుడు భౌతిక కోరికల నుండి విడిపడగలడు కోరికలను కలిగి ఉన్నంత వరకు అతడు సుఖమును బడయజాలడు కానీ కృష్ణ భక్తిలో నెలకొనినంతనే అతని మనస్సు సమస్తమగు భౌతిక కోరికల నుండి బయటపడి పవిత్రము కాగలదు అంతటా అతడు పూర్ణ సంతుష్టిని బడయగలడు సవై పుంసాం పరో ధర్మో యతో భక్తి రదోచ్చదే అహైతుక్య ప్రతిహత యయాత్మా సుప్రసీదతి వాసుదేవే భగవతి భక్తి యోగ ప్రయోజిత జనయత్యాసు వైరాగ్యం జ్ఞానం చాయదహైతుకం అదోక్షజుడైన శ్రీకృష్ణ భగవానుని ఎడ ప్రేమ పూర్వక భక్తియుత సేవను కలిగింపజేయునదే మానవుల పరమ ధర్మమై ఉన్నది ఆత్మ యొక్క పూర్ణ సంతృప్తి కొరకు అట్టి భక్తి నిర్హేతుకము అవరోధరహితమునై ఉండవలెను దేవదేవుడగు శ్రీకృష్ణునకు భక్తియుక్త సేవను గూర్చుట ద్వారా మనుజుడు శీఘ్రముగా నిర్హేతుకమైన జ్ఞానమును వైరాగ్యమును బడగుచున్నాడు సర్వోత్కృష్టమగు వేద వాగ్మయమైన శ్రీమద్ భాగవతమునందు ఈ ఉపదేశములు వసగబడినవి మనుజుడు కులహాశ్రమమునకు వెళ్ళలేకపోయినను ఉన్న చోటనే పైన పేర్కొనబడిన విధానం అనుసరించి భగవంతునికి ఆనందముగా భక్తియుక్త సేవను వనర్చవచ్చును ధన్యవాదాలు ప్రభుజీ హరే కృష్ణ సో మన భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఏం భోంచేస్తాడండి అని అంటే పత్రం పుష్పం ఫలం తోయం ఎందుకు ఎందుకంటే భగవంతుడికి అవే అర్పిస్తారు కాబట్టి సో భగవంతుడికి మనం ఏది అర్పిస్తామో అది మాత్రమే మనం స్వీకరించాలి సో భగవంతుడికి అర్పించినటువంటిది ఏది కూడా భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తి స్వీకరించరు
అందుకనే ఇక్కడ భరతుడు కూడా ఏమేమి తిన్నారు అనేటువంటి విషయం చూస్తే ఏవేవైతే భగవంతుడికి అర్పించడానికి వీలవుతుందో అవి మాత్రమే తిన్నాడు అనమాట. సో తన ఆరోగ్యం కోసం. సో అలా చేస్తూ కృష్ణ భక్తిలో ఉండడం వల్ల మనస్సులో ఉన్నటువంటి సమస్తమైనటువంటి భౌతిక కోరికలు కూడా తీరిపోయి హృదయం అనేటువంటిది పవిత్రమైపోతుంది అనేటువంటి విషయం చెప్పారు. ఓకే, సో భాగవతంలో చెప్పబడినటువంటి శ్లోకంలో కూడా మనకి శ్రీకృష్ణుడికి భక్తియుత సేవలు చేయటం ద్వారా మనకి వైరాగ్యం వస్తుంది, భగవంతుడి మీద భగవంతుడికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా మనకి వస్తుంది అనేటువంటి విషయం మనకి చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, 12. తయేత్తమ విత్మ విరత పురుష పరిచర్యయ భగవతి ప్రవర్ధమానానురాగ భరద్రుత హృదయ శైథిల్య ప్రహర్ష వేగేనాత్మమ్యా విద్యమాన రోమ పులక కులక ఔత్కంఠ్య ప్రవృత్త ప్రణయ భాష్ప నిరుద్ధావలోకనయన ఏవం నిజరమణారుణ చరణారవిందానుధ్యాన పరిచిత భక్తి యోగేన పరిప్లుత పర మహ్లాద గంభీర హృదయ తదావగాఢ దిశనస్తామపి ప్రియమాణం భగవత్ సపర్యాన్న సంస్మారా సూర్యకుమారి మహాభాగవతుడు మహాభాగవతుడు భరతుడు ఆ ప్రకారము నిరంతరము భగవద్భక్తిలో నెలకొనెను. వాసుదేవుని అనగా శ్రీకృష్ణుని యెడ అనురాగము సహజముగానే వృద్ధి చెంది అతని హృదయము ద్రవించెను. అందువలన క్రమముగా అతడు విద్యుక్త ధర్మములందు ఆసక్తిని కోల్పోయెను. అతనికి రోమాంచమయ్యను. ప్రేమ లక్షణములు దేహమందు పొడసోప సాగినవి. ఆనందాశ్రువులు జాలువారుట వలన అతడు దేనిని గాంచజాలకపోయెను. ఆ ప్రకారము అతడు భగవానుని అరుణవర్ణ పాద పద్మములనే నిరంతరము ధ్యానించెను. ఆ సమయమున అతని హృదయ సరోవరము దివ్యానంద జలముతో నిండెను. తన మనస్సు ఆ సరోవరమున మునిగగా అతడు భగవత్ సేవను కూడా మరచెను. భాష్యముపై శ్రీల ప్రభువాద్. మనుజుడు నిజముగా కృష్ణ ప్రేమయందు విహ్వలుడైనప్పుడు అష్ట సాత్విక వికారములు అతడి దేహమున పొడసూపవు. శ్రీకృష్ణ భగవాను పొడసూపును సారీ ప్రభుజీ పొడసూపును శ్రీకృష్ణ భగవానుని ప్రేమయుత సేవ వలననే అట్టి పూర్ణత్వ లక్షణములు ఉత్పన్న మగుచుండును. భరత మహారాజు భక్తియుత సేవయందే నిరంతరము నెలకొని నందున ప్రేమ లక్షణములు అతని దేహమున ప్రకటమయ్యను. సో ఈ విధంగా ఆధ్యాత్మిక సాధన చేస్తున్నారు కాబట్టి ఆయనకి వృద్ధి చెందేదల్లా ఏమిటి అంటే భక్తి. సో ఆయన ఎప్పుడు కూడా భక్తి గురించే భక్తి చేస్తున్నారు, కృష్ణ భగవాను ధ్యానం చేస్తున్నారు కాబట్టి ఆయనకి భక్తి అనేటువంటిది వృద్ధి చెందుతూ ఉంది. అలా వృద్ధి చెందుతూ ఉండడం వల్ల ఆయనలో అష్టసాత్విక వికారాలు రావడం అనేటువంటివి మొదలయ్యాయి. అంటే అంతకుముందు అప్పుడప్పుడు వచ్చాయి, ఇప్పుడు ఫ్రీక్వెంట్ పెరుగుతున్నాయి అన్నమాట. సో ఈయనకి రోమాలు లెక్క పొడుచుకోవడం, మళ్ళీ లేకపోతే ప్రేమ లక్షణాలన్నీ కూడా దేహంలో ఆయనకి కనిపించడం అనేటువంటివి కనిపించేసాయి. ఇవన్నీ కూడా ఆనందాశ్రువులు జాలడం అయితే ఏదైతే మొత్తం కూడా ఆయనకి దివ్య ఆనందంలోనే ఉండిపోయారు ఆయన
ఇంకా ఆయనకి బయట విషయాలు ఏమీ కూడా తెలియట్లేదు. ఇలాంటి స్థితిలో ఆయన విద్యుక్త ధర్మం చేయటం కూడా ఆయనకి సమయం అనేటువంటిది లేదు. సో పూర్తిగా ఆయన ఒక భావాలోనే ఉన్నారు, భావ స్టేజ్లో ఉన్నారు. ఆయన పూర్తిగా కూడా ఆయన హృదయం నిండా కూడా భగవంతుని నింపేసుకున్నారు. ఇత్తం ధృత భగవద్వ భగవద్ధృత ఐనేయాజిన వాససానుసవాభిషేకార్థ కపిశకుటిలా జటా కలాపేన చ విరోచమానః సూర్యార్చ భగవంతం హిరణ్మయం పురుషముజ్జిహానే సూర్యమండలే అభ్యుపతిష్ట నేతదు హోవాచ భరతుడు అతి సుందరముగా కనపట్టు సాగెను. రోజుకు మార్లు స్నానమాడుటచే అతని కేశ కలాపములు తడిగా నుండెను. జింక చర్మమును ధరించిన అతడు హిరణ్మయుడును సూర్యమండలస్థుడును అగు నారాయణుని అర్చించెను. ఆ రీతి ఋగ్వేద మంత్రములతో ఆ దేవదేవుని అర్చించిన భరతుడు సూర్యోదయమున ఈ క్రింది శ్లోకమును ఉచ్చరించడి వాడు. ప్రభుజి చదివే చద భాష్యం శ్రీల ప్రభువాదలారికి. సూర్యుని అందలి అధిష్టాన దేవత హిరణ్మయుడు అనగా నారాయణుడు. ఓ భూర్భవ ఓం భూర్భవహాస్వం స్వతత్వ వితుర్భరేణ్యం భర్గో దేవస్య ధీమహి అను గాయత్రి మంత్రముచే అతడు అర్చింపబడును. ధ్యేయ సదా సవిత్ర మండల మధ్యవర్తి అనేది ఇతర ఋగ్వేద మంత్రములు చేతను అతడు అర్చింపబడును. సూర్యమండలస్థుడగు నారాయణుడు హిరణ్యవర్ణుడు. హరే కృష్ణ. సో ఈయన సూర్యోదయం సమయంలో ఈయన ఈ గాయత్రి మంత్రం ఏదైతే ఉందో దాని ద్వారా భగవంతుని అర్చించడం అనేటువంటిది జరుగుతుంది. గాయత్రి మంత్రం అంటే గాయత్రిని పూజించే మంత్రం అని కాదు, దేవదేవుణ్ణి అర్చించేటువంటి మంత్రము అనేటువంటిది ఇక్కడ మనకి చెప్తున్నారు. కాబట్టి ఆయన అధిష్టాన దేవత ఎవరట? హిరణ్యమయుడు. హిరణ్యమయుడు అని అంటే నారాయణుడు. ఓకే, సో నారాయణ్ణి ఆయన అర్చిస్తూ ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఓకే, ఇంకొకటి ఈయన ఇది ఈ ఈ యొక్క గాయత్రి మంత్రం ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఋగ్వేదం నుంచి వచ్చింది. సో ఋగ్వేదం మొత్తం కూడా భగవంతుడిని కీర్తించేటువంటి మంత్రాలే ఉంటాయి. సో ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా భగవంతుని కీర్తించే మంత్రాలే ఉన్నాయి. కాబట్టి అందులో నుంచి ఉత్తమమైనటువంటి మంత్రాలను మాత్రం తీసుకొని ఈయన భగవంతుడిని అర్చిస్తూ ఉన్నారు భరతుడు. అంటే ఈయన వానప్రస్థ జీవితం ఎలా ఉంది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కడా కూడా ఆయన మళ్ళీ ఆయన తల్లి గురించి, లేకపోతే మళ్ళీ ఆయన కొడుకుల గురించి, లేకపోతే ఆయన వదిలేసి వచ్చిన భార్య గురించి, ఆయన వదిలేసి వచ్చిన రాజ్యం గురించి ఎక్కడా ఆలోచించట్లేదు, ఎక్కడ మాట్లాడట్లేదు దాని గురించి. వాటి మీద ఒక క్షణం కూడా ఆలోచన చేసినట్లు ఆయనకి ఎక్కడా లేదు. అంటే పూర్తిగా మర్చిపోయాడు తన ఫ్యామిలీని, పూర్తిగా మర్చిపోయాడు తను పాలించినటువంటి రాజ్యాన్ని. సో ఇప్పుడు పూర్తిగా ఏం గుర్తుంది ఆయనకి అంటే ఓన్లీ భగవంతుడు గుర్తున్నాడు. ఆయన అర్చిస్తున్నటువంటిది కూడా భగవంతుడే, ఆయన తింటున్నది కూడా భగవంతుడి కోసమే, ఆయన చేస్తున్నటువంటి ప్రార్థనలు కూడా భగవంతుడి గురించే. సో పూర్తిగా సమయం మొత్తం కూడా భగవంతుడి గురించి ఆయన ఉపయోగిస్తున్నారు. పరో రజ సవితుర్జాత వేదో దేవస్య భర్గో మనసేధం జజానా సురేత సాదః పునరావిశ్య చష్టే సంస్థానాం క్షత్రింగి రామి మహా చదువుతారా? హరే కృష్ణ రామారావు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. పద్నాలుగు
వీటిలో ఉన్నారు. మీట్లో ఉన్నారు ప్రభుజీ. హరే కృష్ణ. భగవానుడు విశుద్ధ సత్వగుణ స్థితుడు, సమస్త విశ్వమును ప్రకాశింపజేయు అతడు భక్తాభీష్ట ప్రదాత. స్వీయ ఆధ్యాత్మిక శక్తి చేతనే అతడు ఈ విశ్వమును సృజించను. ఇచ్ఛానుసారము విశ్వమునందు పరమాత్మ రూపమున ప్రవేశించి తన వివిధ శక్తుల చేతడు భోగేచ్చ కలిగిన జీవులందరూ పోషించుచున్నాడు. బుద్ధి ప్రచాతయగు ప్రదాతయగు అట్టి దేవదేవునికి నమస్సుడు. భాష్యం ఈయన చేస్తున్నటువంటి ప్రార్థన ఇది. అంటే ఇంతకుముందు శ్లోకంలో ఆయన ఏం చెప్పాడు, క్రింది శ్లోకాన్ని ఆయన సూర్యోదయం సమయంలో సూర్యుడు వైపు చూస్తూ ఆయన చేస్తున్నటువంటి భగవంతుని ఉద్దేశించి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఇలా ఉందన్నమాట. సో భగవానుడు విశుద్ధ సత్వగుణ స్థితుడు అనేటువంటి విషయాలు చెప్తున్నారు. అంటే శుద్ధ భక్తుడు కాబట్టి భగవంతుని యొక్క గుణం కూడా ఆయనకి తెలుసు. మనం మన శుద్ధ భక్తుడు కానిటువంటి వాడు, అంటే భక్తి యోగంలో లేనటువంటి వాడు ఏదో లేకపోతే నిరాకార బ్రహ్మాన్ని ధ్యానించేటువంటి వాడు ఏమనుకుంటాడు అంటే భగవంతుడు అని అంటే అవతార ఆకారం లేదు, ఆయన ఒకవేళ ఆకారం తీసుకుని వస్తే కనుక ఆయన సత్వగుణంలో ఉంటారు అని అనుకుంటారు. అని సత్వగుణంలో అంటే ఇప్పుడు నిరాకార బ్రహ్మం నుంచి ఒక ఆకారం తీసుకొని భగవంతుడు వచ్చినంత మాత్రాన ఆయన సత్వగుణంలో ఉంటాడు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది పూర్తి జ్ఞానం లేనటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి మాట అనేటువంటి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అందుకనే ఇక్కడ భరతుడు ఏమంటున్నాడు, ఆయన భగవంతుడిని ఉద్దేశించి ప్రార్థిస్తూ నువ్వు విశుద్ధ సత్వగుణ స్థితుడివి అనేటువంటి విషయాన్ని చెప్పాడు. సత్వగుణ స్థితుడివి అని అనలేదు, విశుద్ధ సత్వగుణ స్థితుడివి అనేటువంటి మాట చెప్పారన్నమాట. సో ఈ విశ్వం మొత్తం కూడా సృజించడానికి మళ్ళీ ఇచ్ఛానుసారం విశ్వంని విశ్వంలోకి ప్రవేశిస్తూ మళ్ళీ విశ్వాన్ని పోషిస్తూ మళ్ళీ ఇచ్ఛానుసారం విశ్వాన్ని లయం కూడా చేస్తూ ఉంటారు భగవంతుడు. సో సృష్టి స్థితి లయ అనేటువంటి, అంటే ఆయన ఏదైనా పని చేయడానికి ఫిజికల్గా ఆయన మనం ఇక్కడికి వచ్చి చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఆయన కనిపించకుండానే ఆధ్యాత్మిక శక్తిగానే ఆయన మొత్తం కూడా పనులన్నీ కూడా చేయగలరు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆయన చేసేటువంటి ఇలాంటి సృష్టి యొక్క ఈ విశ్వం యొక్క సృష్టి స్థితి లయ అనేటువంటిది ఆయన చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక శక్తితో చేస్తారు, అంటే ఆంతరంగిక శక్తితో చేస్తారనమాట ఈ పనులన్నీ కూడా. ఓకే చదవండి ప్రభు. భాష్యము సూర్యమండలము నందలి అధిష్టాన దేవత నారాయణాంశమే, అతడే సమస్త విశ్వమును ప్రకాశింపజేయును. భగవానుడు పరమాత్మ రూపమున సకల జీవ హృదయంలోనికి ప్రవేశించడు, వారికి బుద్ధిని ప్రసాదించి అభీష్టమును నెరవేర్చు. సర్వస్వచాహం హృది సన్నివేష్ట, నేను ఎల్లరి హృదయములందు నిలిచి ఉన్నాను అనుచూ ఈ విషయం భగవద్గీత 15.15 నందును ధృవపరచబడినది. పరమాత్మ రూపమున శ్రీకృష్ణ భగవానుడు సమస్త జీవుల హృదయములలో ప్రవేశించను. అండాంతర పరమాణు చయానరస్తం అని బ్రహ్మ సంహిత 5.35 ఎందు తిరుపబడినట్టు అతడు విశ్వమునందే గాక కణకణమునందును ప్రవేశించును. సూర్యమండల అధిష్టాన దేవత జేయ సదా సవితృమండం మధ్యవర్తి నారాయణ నరసిజానన సన్నిష్ఠు ఇష్ట అను ఋగ్వేద మంత్రముతో అర్పించబడును. సూర్యోదయ సమయమున ప్రతి మానవుడు ఈ మంత్రమును ఉచ్చరించుతూ నారాయణను ఆశ్రయించవలెను. నవీన శాస్త్రజ్ఞుల అభిప్రాయం అనుసరించి ఈ జగత్తు సూర్యతేజముపై ఆధారపడి ఉన్నది. సూర్యకాంతి వలననే గృహములు చరించుచున్నవి, సస్యములు వృద్ధి చెందుతున్నవి. సస్యములు ఔషధులు వృద్ధి చెందుటకు చంద్రకాంతి కూడా తోడ్పడునని మనకు తెలియవచ్చుచున్నది. నిజమునకు సూర్యమండలస్థుడగు నారాయణుడే సమస్త విశ్వమును పోషించుచున్నాడు. కనుకనే గాయత్రి మంత్రముచే ఋగ్మంత్రము ఆ దేవదేవుని అర్పించవలెను. శ్రీమద్ భగవతులోని భాగవతంలోని భరతుని చరితమును పంచమ స్కందము నందు 7వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాషము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో శ్రీకృష్ణ భగవానుడే సమస్త జీవుల యొక్క హృదయంలో కూడా నివసించి ఉన్నారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే మనకు బ్రహ్మ సంహితలో కూడా అంధాంతరస్థ పరమాణుచ యాంతరస్థం అంటే అణు అణువులోకి ఆయన వెళ్ళిపోతున్నారు కృష్ణ భగవాన్. అది కూడా ఇచ్చానుసారం ఆయన చేస్తున్నారు అనేటువంటి విషయం మనకి బ్రహ్మ సంహితలో తెలియజేయబడింది. సో భగవంతుడు మనము ఈ భౌతిక విశ్వంలో భగవంతుడు మనకి కనపడరు, కానీ మనం భగవంతుని ఎలా అనుభూతం చేసుకోవచ్చు అని అంటే సూర్యుడి ద్వారా అనుభూతం చేసుకోవచ్చు. స్వయంగా సూర్యుడు కూడా భగవంతుడి శరీరంలో అంగమే, దేవీదేవతలు అందరూ కూడా భగవంతుడి యొక్క శరీరంలో అంగమే. అదృష్టవశాత్తు ఇంతమంది దేవీదేవతలు భగవంతుడి యొక్క శరీరంలో అంగాలు అయ్యుండి కూడా అంతమంది దేవీదేవతలను కూడా మనం దర్శనం చేసుకోలేము.
సో మనం ఎవరినైనా దర్శనం చేసుకోగలము అని అంటే సూర్యుని మాత్రం దర్శనం చేసుకోగలం. కాబట్టి సూర్యుడు మనకి ఇంతకు ముందు విశ్వరూపం గురించి చెప్పినప్పుడు, లేకపోతే భగవంతుడి యొక్క వర్ణన గురించి చెప్పినప్పుడు, సూర్యుణ్ణి మనం ప్రత్యేకించి భగవంతుడి యొక్క అంశగా చెప్పుకోవడం అనేటువంటిది జరుగుతుంది. సూర్యుడు అంటే సూర్యమండలానికి అధిష్టాన దేవత ఎవరైతే ఉన్నారో ఆయన కూడా భగవంతుడి యొక్క అవతారమే అనేటువంటిది చెప్పుకున్నాం. అంటే యాక్చువల్గా దేవీ దేవతలు అందరూ కూడా భగవంతుడి యొక్క అంశలే, అలానే సూర్యుడు కూడా భగవంతుడి యొక్క అంశే. ప్రత్యేకమైనటువంటి శక్తి, ఆయనకు వస్తున్నటువంటి వెలుగు కూడా భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగు నుంచే ఆయన స్వయం ప్రకాశమానంగా వెలుగుతున్నాడు అని మనం అనుకున్నా కానీ ఆయనకు వస్తున్నటువంటి వెలుగు కూడా భగవంతుడి యొక్క శరీరం నుంచి వస్తున్నటువంటి వెలుగే. ఇంకొకటి విశ్వరూపం వర్ణన జరిగినప్పుడు కూడా మనకి సూర్యుడిని చంద్రుణ్ణి మనము భగవంతుడి యొక్క కళ్ళలాగా చెప్తారు. ఏదైతే కనుగుడ్లు ఉంటాయో అవి భగవంతుడికి, అవి సూర్యుడు చంద్రుడు అని. అంటే మనము వాటిని చూసినప్పుడు మనం కృష్ణుడిని అనుభూతం చేసుకోగలగాలి, భగవంతుడిని అనుభూతం చేసుకోగలగాలి. అలా చేసుకోలేకపోతే కృష్ణుడు వేరు, భగవంతుడు వేరు, సూర్యుడు వేరు, సూర్యుడికి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం తెలియకుండా మనం సూర్య నమస్కారాలు చేస్తాము, లేకపోతే సంధ్యావందనం చేస్తాము, అదే సూర్యుడికి అర్చన చేస్తాం. మార్నింగ్ వెళ్ళేసి మనం సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి కూడా మనం పూజలు చేస్తాం కదా. సో అలా చేస్తూ సూర్యుడి యొక్క స్థితి ఏమిటి అనేటువంటి విషయం, లేకపోతే సూర్యుడికి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి విషయం తెలుసుకోకుండా చేసేటువంటి అర్చన వలన మనము పూర్తి ఫలితాన్ని, పూర్తి లాభాన్ని పొందలేకపోతున్నాం. కానీ ఇక్కడ భరతుడికి తెలుసు సూర్యుడు ఎవరు, సూర్యుడికి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనేటువంటి విషయం భరతుడికి పూర్తిగా తెలుసు. అందుకనే భగవంతుడి యొక్క అవతారంగా సూర్యుడిని భావిస్తూ సూర్యుడి వైపు చూస్తూ ఆయన ఈ యొక్క గాయత్రి మంత్రాన్ని ఏదైతే మనకి ఋగ్వేదంలో చెప్పబడినటువంటి ప్రార్థనలు ఉన్నాయో అవి చేస్తూ భగవంతుడిని అర్చిస్తున్నాడు అనేటువంటి విషయం మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఋగ్వేద మంత్రం అనమాట ఇది. ఓకే, ఇక్కడికి మనము 7వ అధ్యాయం కంప్లీట్ చేస్తాం. రేపటి నుంచి 8వ అధ్యాయం అనేటువంటిది చూద్దాం. సో ఇంకా 2 మినిట్స్ ఉంది. 8వ అధ్యాయం సమ్మరీ 1 నిమిషం చదివేస్తాను మాతాజీ నేను. భరతుని యొక్క గుణ వర్ణనము అనేటువంటిది 8వ అధ్యాయం. భరత మహారాజు పరమోన్నత స్థితిని బడిసినప్పటికి ఒక జింక పిల్లపై మమకారముచే పతనము చెందెను. ఒకరోజు భరతుడు ఎప్పటి వలనే గండకీ నది ఎందు స్నానమాడి మంత్ర జపము చేయినప్పుడు గర్భిణియకు ఒక జింక నీరు ద్రావ నది చెంతకు వచ్చుటను చూచను గాంచను. ఇంతలో భీకరమగు సింహ గర్జన వినరాగా భయవిహ్వలమున దానికి వెంటనే గర్భపాతమయ్యను. నదిని దాటినప్పటికీ అది వెంటనే మరణించను. తల్లి లేని మృగశిశువు ఎడ కనికిరము కలిగినటువంటి భరతుడు దానిని జలము నుండి రక్షించి ఆశ్రమమునకు గొనిపోయి ప్రేమతో పోషించను. క్రమముగా అతడు ఆ జింకపిల్ల పట్ల అనురక్తుడై దానినే ఎల్లప్పుడూ ప్రేమతో తలపోయేసాగాను. పెరిగి పెద్దదైనటువంటి కొలది ఆ జింక భరతునికి నిత్య సహచరిణి కాజొచ్చను. దాని రక్షణనే అతడు ఎల్ల వేళలా చూడసాగాను. క్రమముగా అతడు జింకను గూర్చినటువంటి ఆలోచన ఎందే పూర్తిగా మనుగగా అతని మనస్సు కలత చెందింది. జింక పిల్ల పట్ల మమకారము వృద్ధి చెందినటువంటి కొలది అతని భక్తి క్షీణించినది. సంపత్ సమృద్ధమగు రాజ్యమును త్యజించినప్పటికి అతడు చివరికి ఒక జింక ఎడ అనురక్తుడయ్యను. ఆ విధముగా అతడు యోగము నుండి పతనము చెందిను. ఒకమారు ఆ జింక కనబడకుండగా పోయినంతట భరతుడు మిగులు కలత చెంది దాని కొరకై వెదకసాగింది. అది కనబడనందుకు శోకించుచు దాని కొరకై వెదకుచు చివరకు అతడు మృత్యుముఖము నబడి మరణించను. మనస్సు పూర్తిగా జింకను గూర్చినటువంటి ఆలోచనతోనే నిండి ఉన్నందున తదుపరి జన్మలో అతడు జింక గర్భమున జన్మించవలసి వచ్చింది. ఆయనను ఆధ్యాత్మికంగా మిగులు పురోగమించినటువంటి కారణమున అతడు జింక దేహమునందును గత కర్మలను మరువలేదు. ఏ విధముగా తాను మహోన్నత స్థితి నుంచి పతనము చెందినో అతడు తెలుసుకునగలిగిన అది స్మరించుచూ అతడు తన తల్లిని విడిచి తిరిగి కులహాశ్రమమునకు చేరిన చివరకు మృగ శరీరమున కర్మక్షేత్రము కాగా మరణానంతరము అతడు ఆ జింక శరీరము నుండి విముక్తుడయ్యను. ఇది సో చాలా గొప్ప భక్తుడు భావా స్టేజ్కి వెళ్ళారు కానీ దురదృష్టవశాత్తు ఆయన కళ్ళ ముందే ఒక గర్భిణి అయినటువంటి జింక ప్రసవం జరిగింది. ప్రసవం జరిగిన తర్వాత అక్కడ వస్తున్నటువంటి సింహ గర్జనని విని భయపడి ఆ జింక పారిపోతే ఆ పారిపోయినటువంటి జింక నదిని దాటుతూనే చనిపోయింది. సో అలా నదిని దాటుతూ చనిపోయినటువంటి జింక చనిపోవడం వల్ల ఆ జింక పిల్ల ఒంటరిదైపోయింది. సో తన కళ్ళ ముందే ఒంటరిగా కనిపిస్తున్నటువంటి జింక పిల్లని పోషించాలి అని అనుకున్నాడు ఆయన. సో మామూలుగా మనం జాలి దలిస్తాం కదండి చాలా మంది మీద, ఇలాంటి జాలే ఈయన కూడా దలిశారు. అది ఆయన యొక్క జీవితం, 2 జీవితాలు నాశనం చేసేసింది ఆయన. సో అది
దాన్ని పెంచుతూ పెంచుతూ దాని మీద అనురాగాన్ని పొందారు. ఎప్పుడైతే ఆయన యాక్చువల్గా రాజ్యాన్ని, రాజ్యంలో ఉన్నటువంటి తన పుత్రులని, భార్యని అందరి మీద అనురాగాన్ని వదిలేసి వచ్చినటువంటి ఒక జింక పిల్ల మీద అనురాగాన్ని పెంచుకోవడం, ఆ సమయంలో జింక పిల్లను పోషించడం తప్ప ఆయనకి వేరేది మంచి అని అనిపించలేదు. ఆ విధంగా ఎప్పుడైతే జింక మీద ప్రేమ పెరుగుతూ ఉందో కత్తి అనేటువంటిది తగ్గుతూ వచ్చేసింది. సో ఆ విధంగా ఆధ్యాత్మిక పదం నుంచి ఆయన పడిపోవడం అనేటువంటిది జరిగింది. సో జింక ఆలోచనలోనే ఉండిపోయారు, జింక గురించి ఆలోచిస్తున్నారు. ఆయన యజ్ఞం చేసినా కానీ జింక గురించి ఆలోచిస్తారు. సో ఒకసారి ఆ జింక ఆయన ఆశ్రమాన్ని వదిలేసి వెళ్ళిపోతుంది పెద్దదైన తర్వాత. సో ఇంకా జింక కనపడట్లేదని చెప్పేసి ఇంకా జింక ఆలోచనలు ఇంకా పెరిగిపోయాయి. ఎప్పుడైతే మనకి కన్న కొడుకుడు కనిపించకపోతే మనం ఎలా ఆలోచనలో ఉంటాం, ఏం తిన్నా ఏం చేస్తున్నా మనం ఎలా ఆలోచిస్తూ ఉంటాం, వాడు తిన్నాడో లేదో, వాడు పడుకున్నాడో లేదో, వాడు స్నానం చేశాడో లేదో, ఇప్పుడు ఏం చేస్తున్నాడో, వాడికి ఎవరైనా పెడుతున్నారో లేదో, ఇక్కడ ఉంటే నేను పెట్టేవాడిని, అక్కడ తింటున్నాడో లేదో, ఇలాంటి ఆలోచన. జింక పిల్ల విషయంలో కూడా అదే జరిగింది. భరతుడు జింక గురించి ఆయన యజ్ఞం చేస్తున్నప్పుడు కూడా ఒకవేళ జింక ఇప్పుడు ఉన్నట్టయితే కనుక ఇది ఇలా చేస్తూ ఉండేది, యజ్ఞం చేస్తూ కూడా అంటే ఆయన ఆలోచనలు అన్నింటిలో కూడా ప్రతి క్షణము కూడా జింక గురించి ఆలోచిస్తూ జింక మీద మనేది తోటి ఆయన మరణించడం అనేటువంటిది జరిగింది. సో మళ్ళీ వచ్చే జన్మలో జింకగా పుట్టడం అనేటువంటిది జరిగింది. భావస్థాయికి వెళ్ళినటువంటి భక్తుడు కాబట్టి ఆయన జింక పిల్లగా జన్మించినప్పటికీ పూర్వ జన్మలో జరిగినటువంటి విషయాలన్నీ గుర్తొచ్చి అయ్యో నేను జింకగా పతనం చెందాను, లేకపోతే నా స్థాయి ఇంకా ఎక్కువ, నేను ఒక వృధాగా నేను ఒక జింక పిల్ల మీద నేను అనురాగాన్ని పెంచుకొని ఇప్పుడు నేను జింకగా మారిపోయాను అని చెప్పేసి ఆయన మళ్ళీ తిరిగి భక్తి యోగంలో రావాలి అని ప్రవేశించారు. ఆయన జింక శరీరంలో ఉండగానే ఆయన మళ్ళీ పులహాశ్రమానికి వచ్చేసాడు. ఆయన తల్లిని తండ్రిని వదిలేసి జింక శరీరం నుంచే మళ్ళీ పులహాశ్రమంలో ఇతర సాధువులు చేస్తున్నటువంటి భక్తిని అనుసరిస్తూ ఆయన మళ్ళీ అక్కడే ఉండి మళ్ళీ జింక శరీరం నుంచి బయటికి వెళ్ళిపోయారు. మళ్ళీ జింక శరీరం నుంచి బయటికి వెళ్ళినప్పుడు ముక్తి వచ్చేస్తుందా? జంతు శరీరం నుంచి ముక్తి రాదు, మానవ శరీరం నుంచి మాత్రమే ముక్తి వస్తుంది. ఏ జంతువైనా సరే ముక్తిని సాధించాలంటే మళ్ళీ తిరిగి మానవ శరీరాన్ని పొందాలి. కాబట్టి మళ్ళీ మానవ శరీరం తీసుకుంటారు. అంటే ఎన్ని జీవితాలు వృధా అయిపోయినాయి, ఎన్ని జన్మలు వృధా అయిపోయాయి. భరతుడుగా ఆయన భామ స్టేజ్కి వెళ్ళినటువంటి వ్యక్తి, ఆల్మోస్ట్ ముక్తిని సాధించగలిగేటువంటి వ్యక్తి భరతుడు యొక్క శరీరాన్ని వృధా చేసుకున్నాడు. ఇప్పుడు జింక శరీరం ఒకటి, అది కూడా మరణించింది. మరణించిన తర్వాత ముక్తిని పొందాడా అంటే పొందలేదు. మళ్ళీ మళ్ళీ భరతుడు మళ్ళీ పుట్టాడు మనిషిగా. సో అప్పుడు మళ్ళీ భరతుడు మనిషిగా పుట్టినప్పుడు అప్పుడు మళ్ళీ భక్తి యోగంలో ఉండి అప్పుడు ఆయన ముక్తి సాధించడం అనేటువంటి జరుగుతుంది. అంటే మొత్తం ఒక్క జింక పిల్ల మీద అనురాగం వల్ల మూడు జీవితాలు పోయినాయి ఆయనకి. అవును మదర్, జింకగా మరణించి జడభరతుడుగా పుడతారు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందామండి.